పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి శని గ్రహం వివిధ స్థానాలలో కనుక ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాడో తెలుసుకుందాం. ఈ అంటే మనకు లగ్నం అనేటటువంటిది మనము జన్మించినటువంటి సమయం ఆధారంగా ఏర్పడుతుంది. మనము జన్మించిన రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం ఆధారంగా మనకు రాశి ఏర్పడుతుంది. జాతక విశ్లేషణలో లగ్నం అనేటటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఇక్కడ మీది మేషలగ్నం అయి ఉంటే మేషలగ్నానికి వివిధ స్థానాలలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఇక్కడ మేషలగ్నానికి శని మేషలగ్నములోనే కనుక ఉన్నట్లయితే, వాస్తవంగా కనుక తీసుకుంటే లగ్నములో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే మేషలగ్నం అనేటటువంటిది శనికి నీచ స్థానం అవుతుంది. శని నీచంలో కనుక ఉన్నట్లయితే అప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి. అయితే లగ్నం మేషలగ్నం అయ్యి శనిగ్రహము మేషలగ్నంలోనే ఉండి మీ జన్మలగ్నం ప్రకారం చంద్రుడు ఏ స్థానంలో ఉన్నాడో చూసుకొని చంద్రలగ్నము నుంచి కేంద్ర స్థానాలలో రవి కానీ కుజగ్రహాలు కానీ కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడు విశేషమైనటువంటి భోగభాగ్యాలతో సిరి సంపదలతో తొలుతూగుతూ ఉంటాడు. అలా లేకపోతే విపరీతమైనటువంటి కష్ట నష్టాలు పడుతూ ఉంటాడు. చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఒకసారి ఉద్యోగం చేస్తే 6 నెలల వరకు, అంటే ఉద్యోగం మానేస్తే మళ్ళీ 6 నెలల వరకు ఉద్యోగం ఉండదు, మరలా 6 నెలలు చేస్తాడు, మరలా 6 నెలలు మానేస్తూ ఉంటారు. ఈ విధంగా ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వం కానీ అభివృద్ధి కానీ లేకుండా పోతుంది. అదే రెండవ స్థానంలో కుజుడు కనుక శనిగ్రహము కనుక ఉన్నట్లయితే మేషలగ్నానికి రెండవ స్థానంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే ధన నష్టం అనేటటువంటిది కలుగుతుంది, మరణ భయం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇది మనకు ఎలా చెప్పాలంటే మిగిలినటువంటి ప్లానటరీ పొజిషన్ ఆధారంగా చేసుకొని చెప్పాలి. ఈ ఒక్కదాన్ని మాత్రమే వేరు చేసుకుని చెప్పకూడదు. కారణం ఏమిటంటే ద్వితీయ స్థానం అనేది మారక స్థానం అవుతుంది. ఈ ద్వితీయ స్థానంలో శని యొక్క ప్రభావం ఉన్నప్పుడు దాని మీద మిగిలిన గ్రహాల యొక్క వీక్షణం కానీ మిగిలిన గ్రహాల యొక్క ఇంపాక్ట్ను కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి. కానీ ధన నష్టం అనేటటువంటి విపరీతంగా జరుగుతూ ఉంటుంది. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మంచిది పోతే చెడు ఎదురవుతూ ఉంటుంది. నిన్నటిదాకా బ్రహ్మాండంగా బతికిన వాళ్ళు కాస్త, అంటే బండ్లు ఓడలు ఓడలు బండ్లు అయినట్టుగా ఒకసారిగా తారుమారైపోయే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మూడవ స్థానంలో శని యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే, అంటే మేషలగ్నానికి మూడవ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే వాళ్ళకి తమ్ముళ్ళు ఉండరు, ఇంకా వాళ్లే చివరి సంతానంగా ఉంటారు. కానీ అన్నదమ్ముల యొక్క సహకారం, అంటే ఇంకా ఎవరి సహకారం అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మూడవ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే వీళ్ళ యొక్క ప్రవర్తన అంతి ముట్టనట్టుగా ఉంటుంది. ఎవరైనా వీళ్ళని కనుక ఇష్టపడుతున్నారని కనుక తెలిస్తే వీళ్ళు విపరీతమైన ప్రేమాభానాలు చూపిస్తారు. అలా కాకపోతే సాధ్యమైనంత వరకు ఎవరి విషయాల్లోకి జోక్యం చేసుకోకుండా తన పని తాను చూసుకొని ఉండేటట్టు విధంగా ఉంటారు. నాలుగవ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే వీరికి తండ్రి సంపాదించినటువంటి భూములు ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళ అనుభవంలోకి, వీళ్ళ దగ్గరకు వచ్చినప్పటికల్లా కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. తల్లికి అనారోగ్యం యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కూడా కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఐదవ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే సంతానపరమైనటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. ఈ ఐదవ స్థానంలోనే శనిగ్రహంతో పాటు బుధుడు కనుక ఉన్నట్లయితే వారు నపుంసకులు కాకుండా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కూడా మనము మిగిలినటువంటి ప్లానటరీ పొజిషన్ ఆధారంగా చూసుకొని చెప్పాలి. ముఖ్యంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి భాగ్యానికి చాలా దూరంగా ఉంటారు. ఆరవ స్థానంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే వీరి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా చాలా బాగుంటాయి. అసలు కోపం తెచ్చుకోరు, ఎదుటి వాళ్ళని కోప్పడేలా చేయరు, అంటే ఎటువంటి శత్రువులైనా సరే మిత్రులుగా మారిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. చాలా గొప్ప రిలేషన్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఏడవ స్థానంలో శనిగ్రహం కనుక ఉంటే, ఏడవ స్థానం అనేది తులారాశి మేషలగ్నానికి, తులారాశి శనిగ్రహానికి ఉచ్చ స్థానం కూడా. ఈ ఉచ్చ స్థానంలో శనిగ్రహము కనుక ఉన్నట్లయితే వారికి ఆ శుభప్రదమైనటువంటి అందమైనటువంటి జీవితం వస్తుంది.
కానీ భార్య సంబంధమైనటువంటి విషయాలలో విచారం అనేటటువంటిది కలుగుతుంది, బాధలు కలుగుతూ ఉంటాయి. 8వ స్థానంలో శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉన్నట్లయితే చేసేటటువంటి పనులు పూర్తి ప్రతికూలంగా మారిపోతూ ఉంటాయి. ఏదైనా వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఏం చేసినా ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వివాహ సంబంధమైనటువంటి విషయాలలో కూడా వైధవ్య ప్రాప్తి కలగటానికి, అన్యోన్యత లోపించడానికి, లేదా 35-36 సంవత్సరాలు వచ్చినా వివాహం కాకపోవటానికి, వివాహ సమస్యలు కలగటానికి అష్టమ స్థానంలో ఉండేటటువంటి శనిగ్రహం ప్రధానమైనటువంటి దోషం అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆర్థిక నష్టము, రుణబాధల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. 9వ స్థానంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే తండ్రికి అనారోగ్యం అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ధన సంపాదన పెరుగుతుంది కానీ అది హాస్పిటల్స్కి వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అదే 10వ స్థానంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే వీరికి ఆర్థికపరమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. చక్కటి ధన సంపాదన ఉంటుంది, ధన లాభం కూడా ఉంటుంది. చేసేటటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, చేసేటటువంటి ప్రొఫెషన్లో కానీ ఒక స్టెబిలిటీ కలుగుతుంది, స్టేబుల్గా ఉంటారు, స్థిరత్వం అనేటటువంటిది పెరుగుతుంది. 11వ స్థానంలో శనిగ్రహం యొక్క కనుక ఉన్నట్లయితే లాభస్థానంలో కనుక ఉంటే ధన సంపాదన చాలా చాలా బాగా ఉంటుంది. ఇంకా అయితే కొన్ని రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా చాలా పరిపుష్టిని కలిగిస్తూ ఉంటాయి. 12వ స్థానంలో శనిగ్రహం కనుక ఉన్నట్లయితే ఇక్కడ చేసేటటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. ప్రొఫెషనల్ స్టెబిలిటీ కోల్పోతూ ఉంటారు. దాంతోపాటు ఆర్థిక నష్టాలు జరుగుతూ ఉంటాయి. సమయానికి రావాల్సినటువంటివి ఇవి కూడా రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటికంటే మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఈ 12వ స్థానంలో శనిగ్రహము కనుక ఉన్నట్లయితే వారికి అంగవైకల్యం కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా యాక్సిడెంట్స్ అవి జరిగినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఫిజికల్గా కొన్ని పార్ట్స్ అనేవి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇవి జన్మలగ్నం ప్రకారం మేషలగ్నానికి 12 స్థానాలలో శనిగ్రహం కనుక ఉంటే కలిగేటటువంటి ఫలితాలు. మరి మీది కూడా మేషలగ్నం అయితే, మీది మేషలగ్నమై మీ లగ్నంలో శని ఏ జాతక చక్రంలో శని ఏ స్థానంలో ఉన్నాడు, వాటి వలన మీరు ఎటువంటి నెగిటివ్ అంటే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారు, ఒకవేళ అనుకూలత కాకుండా ప్రతికూలంగా కనుక ఉన్నట్లయితే ఒకసారి పూర్తి జాతక విశ్లేషణ చేయించుకొని దానికి తగినటువంటి విధంగా ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకొని చక్కటి పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ప్రతికూలమైనటువంటి ఫలితాలను మనం తొలగించుకోవచ్చు. ఇవి మేషలగ్నం వాళ్ళకు శనిగ్రహం వివిధ స్థానాల్లో ఉంటే కలిగే ఫలితాలు. మనం మన తర్వాత వీడియోలో మేషలగ్నం వాళ్లకు వివిధ స్థానాలలో రాహు యొక్క ప్రభావం కనుక ఉంటే ఎటువంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.